ఆల్రెడీ డైరెక్టర్ సార్ వారికి స్వాగతం పలికారు. అలాగే ఇప్పుడు మా విద్యార్థిని పుష్పగుచ్చంతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా మా విద్యార్థిని హార్దికి మీ కరతాడు ఫోన్తో కృతజ్ఞత స్వాగతం పలకవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఈ మన అన్నపూర్ణ విద్యా సంస్థల దశమ వార్షికోత్సవానికి ఈ యాదృచ్ఛికము లేకపోతే మా డైరెక్టర్ సారి సత్సంకల్పమో తెలియదు కానీ ఈసారి ఇద్దరి విశిష్టాతిథులు కూడా వారి జీవితంలో చాలా వంతు నాకు తెలిసి 3/4 వంతులు అంటే కరెక్ట్ కదా. నాకు తెలిసి 90% వారి శక్తిని వారి జీవితాన్ని వారి వయస్సుని విద్యకు మాత్రమే కేటాయించిన ఇద్దరు విశిష్టాతిథులు మన వేదికపై ఉండడం నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. ఒకరు మీకు తెలుసు మన మండపేట మండల విద్యాశాఖాధికారి ఎంయో గారి అవసరాల రామారావు గారు, రెండు ఆయన ఇక్కడే మన చాలా కాలం ఆయన సేవలు అందించిన మన హెడ్ మాస్టర్ వీర్రాఘవులు గారు. అవసరాల రామారావు గారు అయితే నాలాంటి ఎంతోమంది విద్యార్థుల్ని అసలు మేము ఇలా విద్యారంగం వైపు మా ఆసక్తి మళ్ళీ మేము ఉపాధ్యాయులుగా ఉన్నామంటే అలాంటి నిజమే అలాంటి ఉపాధ్యాయుల భిక్ష అనుకోవాలి. నా సోదరుతో సమానం మా ఫ్రెండు నా స్నేహితుడు కూడా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారంటే ఆయన పెట్టిన విద్యాభిక్ష మేము ఖచ్చితంగా గుర్తు చేసుకోకపోతే మేము కృతజ్ఞులు. దయచేసి నేనైతే మాలాంటి అందరూ కూడా దయచేసి మనందరికి కూడా చాలా అదృష్టం వాళ్ళిద్దరూ మన ఇలా స్టేజ్ మీద ఉండడం. నిజానికి ఒక విద్యా సంస్థకి విద్య కోసం వారి జీవితాన్ని ఆల్మోస్ట్ వారి జీవితాన్ని అంతా విద్య కోసమే కేటాయించిన ఇద్దరు అతిథులు ఇక్కడ మన స్టేజ్పై ఉండడం అనేది నిజంగా మనందరం చేసుకున్న అదృష్టం. సో ఈ మన ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన అమూల్యమైన సమయాన్ని మా కోసం వెచ్చించి మీ అందరిని ఎస్పెషల్లీ విద్యార్థుల్ని ఉత్సాహపరచాలని మనందరినీ ఆశీర్వదించాలని మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా ఈ కార్యక్రమ విశిష్టాతిథి అవసర రామారావు గారిని వచ్చి వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య కోరుతున్నాను. దయచేసి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయనకు స్వాగతం పలకవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. అన్నపూర్ణ డైరెక్టర్ గారు శ్రీ సతీష్ బాబు గారికి, అదేవిధంగా మీ రిటైర్డ్ హెడ్ మాస్టర్ రాఘవ గారికి, తదితర అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి నా నమస్కారాలు. అలాగే పిల్లలు మాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనపడుతుంది, అందుకే మేము కూడా ఎక్కువ విశ్వగా రెండే విషయాలు చెప్పడం మొదలుపెడుతున్నాను. ఈ అన్నపూర్ణ హై స్కూల్ అంటే కొన్ని విలువలతో కూడినటువంటి స్కూల్ అండి. ఇది మామూలుగా ఆయన ఏదో నన్ను తాకేశారు, ఆయన ఏదో పొగడాలని పొగడట్లేదు. ఖచ్చితంగా సతీష్ బాబు అంటే కొన్ని విలువలు ఏంటంటే ఎంతో పెద్ద ఉద్యోగం వదిలేసి ఈ రంగంలోకి రావడం జరిగింది. ఆయన యాక్చువల్గా అయితే ఈ రంగం ఎలా ఉంటుందంటే ఒక నేను చెప్పకూడదండి, మేడి పండుగ లాంటి రంగం అండి, విద్యారంగం అంటే కూడా అటువంటి రంగాన్ని ఆయన ఎంచుకొని కొన్ని విలువలకి ఖచ్చితంగా విద్యారంగంలో మటుకు ఈ రోజున విలువలు పతనం అయిపోతున్నాయి. దానికి కారణం మనం ప్రతిరోజు కూడా పేపర్లో చూస్తున్నాం 18 ఏళ్ళ లోపు పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అన్నది. ఈ విలువలు అనేది డెఫినెట్గా నేర్పవలసింది తల్లిదండ్రులండి, తర్వాత ఉపాధ్యాయులు ఖచ్చితంగా బా మీద ఆధారపడి ఉంది, నెక్స్ట్ తల్లిదండ్రుల మీద. విలువలు లేకపోతే నైతిక విలువలు ఎక్కడైతే నశించాయో అక్కడ తప్పకుండా సమాజంలో ఖచ్చితంగా భ్రష్టపట్టిస్తున్నాయండి. ఈ విలువలు అనేవి ఈ స్కూల్లో మటుకు తప్పక చక్కగా చాలా చక్కగా ఆయన ఒక విద్య గురించే కాకుండా చదువు గురించే కాకుండా మిగిలిన నైతిక విలువల గురించి వాటి గురించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా ఆయన కూడా విలువలను పాటిస్తూ పిల్లలకు కూడా సత్ప్రవర్తన క్రమశిక్షణ ఇటువంటి వాటి మీద దృష్టి పెట్టి, అలాగే ఆయన ఇది ఒక ఏదో సంపాదించాలి అన్న దృక్పథంతో మటుకు ఈయన పెట్టలేదు. సామాజిక సేవ చేద్దాం, తన వంతు సేవ చేద్దామన్న దృక్పథంతో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. దీన్ని మీ అందరూ కూడా ఆదరిస్తున్నారు, ఇంకా ఆదరించండి. చాలా చక్కగా ఇన్స్టిట్యూట్ మండపేటలోనే అన్నపూర్ణ హై స్కూల్ అంటే ఒక చక్కటి సంస్థగా గుర్తింపు ఉంది. ఆ గుర్తింపు మరింతగా పెంచవలసిన అవసరం కూడా మన మీద ఉంది. ఎంచేదంటే ఇది ఖచ్చితంగా ఆయన
ఆయన కొన్ని విలువలు కట్టబడి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే గత 4-5 రోజుల్లో కూడా ఆయన ఘర్షణ పడ్డారు, పెద్ద పెద్ద నాయకులతోనే ఆయన ఘర్షణ పడ్డం జరిగింది. ఆ విషయం మీకు తెలుసా తెలియదో తెలియదు, కానీ ఆయన కొంచెం ఘర్షణ కూడా పడడం జరిగింది. ఎందుకంటే దీని గురించి ఇటువంటివన్నీ కూడా మీరు కూడా మీ పిల్లలకి నైతిక విలువలు అన్నది మటుకో పిల్లల్లో ఏర్పాటు చేయడానికి మీ వంతు సహాయ సహకారాలు మటుకు పేరెంట్స్ నుంచి మేము ఆశిస్తున్నాం. నైతిక విలువ చాలా ముఖ్యం, నైతిక విలువలు లేకపోవడంతో ఈరోజు ప్రతిరోజు కూడా మీరు చూడండి పేపర్లో మనల్ని పరిపాలించే వాళ్ళే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో మీరు పేపర్ల ద్వారా టీవీ ద్వారా చూస్తున్నారు. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే పతనావస్థ జరుగుతోంది. విద్యారంగం కనుక పతనావస్థలో ఉంటే సమాజం కూడా పతనమైపోతుంది. విద్యారంగం పతనావస్థలో ఉండకూడదు అంటే తప్పకుండా విద్యార్థి విద్యార్థిలో ఈ నైతిక ప్రవర్తన అనేది తప్పకుండా మనందరం కూడా మీరు మేము అందరూ కూడా నైతిక విలువలు అంటే ఏం లేవండి. మీరు చిన్న చిన్న కథలు చెప్పండి, సత్యార్థుల గురించి చెప్పండి, సంతన్ల గురించి చెప్పండి, శరణన్ గురించి చెప్పండి, వాళ్ళ గాంధీజీ గురించి చెప్పండి. వీళ్ళ గురించి చెప్తే చిన్న చిన్న కథల ద్వారా చెప్తే పిల్లలు అర్థం చేసుకుంటారు, చిన్న పిల్లలు వాళ్ళకి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏదైతే చెప్పామో చిన్నతనంలో చెప్పిందే వాళ్ళ భవిష్యత్తు పునాది అవుతుంది. ఈరోజు ఏదైతే నేర్చుకున్నారో అదే రేపు పొద్దున్న మళ్ళీ భవిష్యత్తులో చక్కటి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఈ పునాది ఇక్కడే పడాలి. ఇక్కడ పడిందే రేపు పొద్దున్న వాడు సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తయారవుతున్నాడు. ఈ రోజున నిజమైన తల్లిదండ్రులుగా మనం ప్రవర్తించట్లేదు. ఖచ్చితం ఇది మన పిల్లవాడు ఏ విధంగా తయారవుతున్నాడో మీకు తెలిసి లేదు, వివరంగా ఏం చెప్పక్కర్లేదు. మన పిల్లలు కానీ పిల్లవాడు కానీ ఏ విధంగా తయారవుతున్నాడో మీ అందరికీ తెలుసు. వాటి ప్రభావం ఏంటో కూడా మీకు తెలుసు. ఈ టీవీలు కానీ పేపర్స్ కానీ ఈ కంప్యూటర్స్ కానీ వీటి వల్ల పిల్లలలో తప్పకుండా మానసిక ప్రవర్తన మీద తప్పకుండా తేడా కనపడుతుంది. ఇవన్నీ మీరు గమనించండి. గమనించి పిల్లవాడిని మటుకు చక్కటి పౌరుడిగా రేపు పొద్దున్న సమాజానికి ఉపయోగపడే పౌరుడిగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీ మీద ఉంది, తర్వాత ఉపాధ్యాయుల మా మీద ఉంది. అదేవిధంగా ఈ రోజున పిల్లవాడు కూడా ఎలా ఉన్నాడంటే 10th క్లాస్ చదివే పిల్లవాడు విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. యాక్చువల్గా పిల్లవాడు అంత ఒత్తిడికి ప్రతి పిల్లవాడు కూడా విద్యార్థి విద్యార్థి కూడా పరీక్షలు అంటే భయం లేదండి వాడికి. కానీ వాడికి పరీక్ష అంటే ఎందుకు భయం వేస్తుందంటే ఒక పక్కన తల్లిదండ్రులు మరి నువ్వు ఖచ్చితంగా ఏ గ్రేడ్లైనా పాస్ అవ్వాలి, ఏ గ్రేడ్ తక్కువ అయితే నాకు అవమానం, మన పక్క చుట్టుపక్కల వాళ్ళు కూడా మనల్ని చూసి నవ్వుకుంటారు, ఈ విధమైనటువంటి. అలాగే కొన్ని కొన్ని స్కూల్స్లో తీసుకుంటే స్కూల్స్లో కూడా అంతే, ఖచ్చితంగా మీరు పాస్ అయి తీరాలి. వీటి వల్ల విద్యార్థి మీద ఒత్తిడి చాలా విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఒత్తిడిని తట్టుకోవాలంటే పదో తరగతి విద్యార్థి విద్యార్థులు మటుకు జాగ్రత్తగా మటుకు మీరు చదవండి. ఈ ఒత్తిడి తట్టుకోవడానికి కూడా కాస్త ఈ యొక్క ఏ స్కూల్ అయినా ఎవరైనా కూడా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ దాని మీద కూడా దృష్టి పెడితే పదో తరగతి పిల్లలందరూ కూడా చాలా చక్కగా రాయగలరు. రాసి మంచి మార్కులు కూడా గ్రేడింగ్స్ చక్కటి గ్రేడింగ్స్తో బయటకు రావడం జరుగుతుంది. ఈ ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించి మీ పిల్లల్ని మన పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ గారిని మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో విరమిస్తున్నారు. మేము ఆ విలువలు కట్టుబడి ఉంటామని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము ఇలాగే నిర్వహిస్తారని మేము ఖచ్చితంగా మీకు ఆ భరోసా మీకు మేము ఇస్తాం ఖచ్చితంగా. తదుపరి మన అన్నపూర్ణ స్కూల్కి హెడ్ మాస్టర్ వీర రాఘవులు గారు, ఆయన కూడా తన జీవితంలో చాలా వంతు విద్యారంగానికి కృషి చేశారు. ఆఖరి సంవత్సరమే ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇంచుమించుగా నాకు తెలిసి 7-10 వయసులో కూడా మా విద్యాసంస్థ దశమ వార్షికోత్సవం అంటే ఆయనకి న్యాయానికి ఓపిక లేకపోయినా మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలని ఓపిక చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు ఆయన్ని సాధారణంగా 2 ముక్కులు మాట్లాడాల్సిందిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుతున్నాం. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ టీచర్లు దయచేసి మీరు తీసుకొచ్చి స్టేజ్ దగ్గర నుంచోండి. ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉపాధ్యక్షుడు గౌరవనీయుల శ్రీ రామారావు గారికి, స్కూల్ డైరెక్టర్ గౌరవనీయుల శ్రీ సతీష్ బాబు గారికి, ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు, హెడ్ మాస్టర్ శ్రీనారాయణ గారు, అందరికి నమస్కారం. మండపేట నగరంలో ఒక స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లేదు, చక్కటి పాఠశాల లేదు అనేది బాగుండేది. దాన్ని తీర్చడం కోసమే
ఈ ఊళ్ళో మంచి స్కూల్ కట్టాలి అనే మంచి మంచి సంకల్పంతో నెలకి 60-70,000 రూపాయలు ఉద్యోగం వదులుకొని ఈ యంగ్ ఇంజనీర్ సతీష్ బాబు ఈ ఊళ్ళో అన్నపూర్ణ స్కూల్ పెట్టడం జరిగింది 1983లో 1983 నుంచి ఈనాటి వరకు పాఠశాలను చక్కగా నడిపించి దీనికి మంచి పేరు పెట్టాల్సినటువంటి ఘనత డైరెక్టర్ సతీష్ బాబుకి చెందింది ఎంటైర్ గ్రేడ్ కోర్స్ సతీష్ బాబు వాళ్ళని మా ఆనందం ఏంటంటే ఇటువంటి స్కూల్లో నేను ఇక్కడ పనిచేశాను అని ఆనందం మాకు అది మాకు చాలా చాలా మాట మాకు ప్రత్యేకమైన ప్రతిష్టది అనుకున్న స్కూల్ మండపేటలో అంటే చాలా స్కూల్స్ ఉన్నాయి మండపేటలో ఒక్క మాట మాత్రం నిజం అనుకున్న కాటి స్పెషల్ ప్లేస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మండపేట మండపేటలో మన పాఠశాలలు అన్నింటిలోనే అన్నపూర్ణ స్కూల్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది దానికి కారణం డైరెక్టర్ గారి మేనేజ్మెంట్ టీచర్ సెలక్షన్ విద్యార్థులు తీసుకోవడం అన్ని విషయాలు కూడా స్వయంగా చూడటం వల్ల నేను ఇక్కడ అదృష్టవంతి పాఠశాలలో ఈ ఎక్స్పర్ట్ వచ్చి పనిచేసింది నేను ఇక్కడ అనారోగ్య కారణాలు నేను తప్పుకున్నాను నేను ఇక్కడ స్టిల్ నా మనసుకి ఎక్కడ ఉంటుంది స్కూల్ తిరుగుతుంది ఎక్కడికి ఇక్కడ చెప్తే బాగుండి బికాస్ దే గాట్ సచ్ ఎఫెక్షన్ పాఠశాలంటే ఇక్కడ నేను పనిచేసినప్పుడు నేను ముందు చెప్తాను మీకు ఆయన టీచర్స్ ఎలా తీసుకున్నవారంటే సెలక్షన్ అంతా కూడా బాబు చూసేవారు ఏమన్నా ఇప్పటికీ ఉన్నప్పటికీ మీరు ప్రపోజ్ చేస్తే కూడా ఇక్కడ మా స్టూడెంట్ అండి బీఎస్సీ పెద్ద ఇచ్చాడు ఒక టీచర్ వస్తున్నారంటే ఆయన చూసి ఆయన నచ్చలేదు అనుకోండి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు ఇంకా ఐ నాట్ సాటిస్ఫై దట్ కమ్మకే మళ్ళీ రమ్మని రమ్మంటే అటువంటి నియమాన్ని పాటించిన వ్యక్తి అండి ఆయన నేను ఎడ్మాస్టర్గా నేను చెప్పినా మా స్టూడెంట్ అని చెప్పినా ఎవరు చెప్పినా రావట్లేదు ఆ టీచర్లో క్వాలిటీ ఉండాలి స్టాండర్డ్ ఉండాలి పిల్లలకి పిల్లల్ని ప్రేమించే శక్తి ఉండాలి తెలివితేటలు ఉండాలి అటువంటి నడక ఉంది కాబట్టి ఈ పాఠశాలని 10 సంవత్సరాలు నడక జరిగింది మండపేటలో మన అనుకున్న పేరు జరిగింది ఇటువంటి పాఠశాలలో నేను పనిచేసాను 8 సంవత్సరాలు అనే ఆనందం నాకు చాలు ఐ వెరీ హ్యాపీ ఆల్వేస్ గ్రేట్ గుడ్ టు గెలవ్ డైరెక్టర్ సతీష్ బాబు గారు థ్యాంక్ యూ తదుపరి బహుమతి ప్రధాన కార్యక్రమం క్రీడల్లో మిగిలిన తదితర సంబంధిత కార్యక్రమాలలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి ఇప్పుడు బహుమతి ప్రదానం జరుగుతుంది. మీ అందరి పిల్లలు కనీసం మా ఉపన్యాసాలకి మా స్పీచ్లకి చప్పట్లు కొట్టకపోయినా మీ పిల్లలు బహుమతి తీసుకున్నప్పుడైనా గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళందరినీ ప్రోత్సహించాలని కోరుతున్నాను. ప్లీజ్ కదా మరి పేరెంట్స్ కూడా రెడీగా ఉండాలి దేనికంటే చప్పట్లు కొట్టడానికి. చేతుల్లో బ్యాగులు సెల్ ఫోన్లు జేబులో పెట్టండి. మరి మీ పిల్లలు ఇది చిన్న చిన్న పోటీలే యాక్చువల్గా, అయితే 1000 మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మరి వీరి జీవితంలో ఒక బహుశా చిన్న విజయం కావచ్చు, కానీ భవిష్యత్తులో అనేక విజయాలు సాధించాలంటే దానికి ఈరోజు మీకు ప్రోత్సాహం ఇవ్వాలి. కాబట్టి ఆయన అన్నట్టు స్పీచ్లు పెద్దగా ఎవరు పట్టించుకోరు. కొంతమంది ఈ చెవిలో విని చెవిలో వదిలేస్తారు, కొంతమందికి అసలు చెవిలోకే వెళ్ళదు, ప్రాబ్లమే లేదు. కానీ వీటికి బట్టి చప్పట్లు కొట్టాలి. ఓకే రైట్. ఎల్కేజీ పిల్లలు సిద్ధంగా ఉన్నారమ్మా? ఎల్కేజీ పిల్లలు వెంకట సూర్య ప్రకాష్ అంతా ఇటు నుంచి రండి అమ్మా, ఈ పైనుంచి ఇటు నుంచి రండి, ఇలా పంపించండి. మరి మీరికి బహుమతులు ఇవ్వాల్సిందిగా మన విద్యాశాఖాధికారి అయిన రామారావు గారిని కోరుకుంటున్నాను. రిషికుమార్ రెడ్డి, వెంకట సూర్య ప్రకాష్, శ్రీరామ దుర్గ, జ్ఞానేంద్ర, బాయ్స్. రిషికుమార్ రెడ్డి ఎవరమ్మా? నువ్వా? ఆ చేత తీసుకోవాలి. ఓకే, ఆరుగురులో ఎట్టుకోండి. ఓకే, వెంకట సూర్యప్రకాష్ అటు చూడు, అటు చూడమ్మా, అటు ఏ పైకి ఇవ్వలేదు, ఇద్దరు ఇచ్చాక ఫోటో తీసుకుంటే రైట్. ఓకే, సాయి శ్రావణి, యశస్విని శ్రీ, గీతాహాసిని తర్వాత వాళ్ళు ఆపండి. బుద్ధి పేరేంటమ్మా? ఓకే, వాళ్ళు ఆల్రెడీ గెటప్పుల్లో ఉన్నారు కాబట్టి బుద్ధి పట్టడం కూడా కష్టం. ఓకే, తర్వాత అందరు కలిపి ఒక ఫోటో తీసేయండి, లేకపోతే 5 ఇచ్చాక ఒక ఫోటో చక్కగా వస్తుందా? 5 వస్తుందా ఎక్క ఫోటో? అటు అటు నిలబడండి అమ్మా, మీరు అటు రండి అమ్మా, అటు రండి, అటు రండి, ఆ పక్కన నిలబడండి, సార్ పక్కన నిలబడండి, పిల్లలు అటు. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్లాస్. ఏ క్లాస్?
థాట్ వైజ్ ఓకే ఇచ్చేసాయండి ఇప్పుడు ఇచ్చేసాయండి ఓకే జాగ్రత్తగా కిందకు దిగండి అమ్మ ఎల్కేజీ పిల్లలు వచ్చారండి ఆ ముందు తీసుకురండి ఎక్కడ అనూష మీ అన్నపూర్ణ అనూష లేవండి గుర్తుపట్ల బాగుంది మీ అన్నపూర్ణ అండ్ కీర్తన అదిగోండి ఇదే అనుకుంటా ఓకే అలాగే ఇబ్రహీం ప్రణీత్ సాయి శ్రీ శ్రీకాంత్ రన్నింగ్ రేస్ ఏరండి మగ పిల్లలు వచ్చారా ముగ్గురు ఓకే నో ప్రాబ్లం వాళ్ళ జ్యోతి గారు అయిపోయిన టిక్ పెట్టుకోండి రైట్ మీరు వెళ్ళిపోండి ఓకే మునంజ సమ్రీన్ జ్ఞాన లిఖిత వాసవి అనన్య అసలు చప్పట్లు ఏమి వినపడట్లేదు నాకు రన్నింగ్ రేస్ సమ్రీ షరీఫ్ సత్య శ్రీరామ్ ఉన్నారండి వీళ్ళు నిఖిల్ వర్ధన్ ఓకే ఉన్న వాళ్ళకి ఇచ్చాడు ఎవరండి ఫస్ట్ ప్రైజ్ రాలేదు సెకండ్ థర్డ్ ఇవ్వండి థర్డ్ ఓకే తర్వాత ఫస్ట్ క్లాస్ రన్నింగ్ రేస్ అయిపోయింది కదా సెకండ్ క్లాస్ రెండు పిల్లలు రన్నింగ్ రేస్ స్వాతి లక్ష్మీ ప్రవీణ నజియా ఖాన్ స్వాతి లక్ష్మీ ప్రవీణ మ్యూజికల్ చైర్ లో ఫస్ట్ ప్రైజ్ ఓకే ఫస్ట్ వరుసగా అదే ఆర్డర్లో పంపించండి ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ఈ అమ్మాయి ఫస్ట్ ప్రైజ్ శ్రీ అక్షయ రాలేదమ్మా ముస్తఫా రెహన్ అబ్దుల్ జాఫర్ ఎక్కడ అదే ఆర్డర్లో నిలబడండి ఓకే 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 సరే సార్ సెకండ్ క్లాస్ అండి సెకండ్ క్లాస్ ఓకే సార్ హేమంత్ కుమార్ మనోజ్ కుమార్ మీరు ఏంట పేరేంటమ్మా ముస్తఫా రెహన్ అబ్దుల్ జాఫరా కింద ఉండండి కింద ఇద్దరు తర్వాత హేమంత్ కుమార్ ఎవరు నువ్వు హేమంత మనోజ్ నువ్వా ఓకే ఫస్ట్ సెకండ్ అండి ఫస్ట్ సెకండ్ వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ రన్నింగ్ రేస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ కనీసం ఒక్కసారైనా కొట్టండి చప్పట్లు తీసుకోమ్మా ఓకే సార్ వేయండి సార్ సార్ ప్లీజ్ అడుగుతుండి అమ్మా ఫోటో చిన్నలా ఓకే నెక్స్ట్ థర్డ్ క్లాస్ రమ్మలేదు ఇందాక రమ్మండి ఇచ్చారు అదే ఆటలో నిలబడండి అమ్మా ఓకే తర్వాత బాల్ అండ్ బాస్కెట్ వాళ్ళు రెడీగా ఉండండి పైకి పైకి వచ్చి నిలబడి ఉండండి బాల్ బాస్కెట్ రావాలి కమ్ ఫార్వర్డ్ ప్లీజ్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ నవ్య గురుతేజ సిద్ధార్థ కుమార్ లోకేష్ ఆగండి 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 ఒక నిమిషం వెయిట్ చేయండి వెళ్ళి అయిపోయినవాడి ఓకే గర్ల్స్ బాయ్ నెక్స్ట్ బాస్కెట్ నవ్య గురుతేజ సిద్ధార్థ ఓకే రాఘవల్ గారు ఇస్తారు దీనికి నవ్య గురుతేజ సిద్ధార్థ జీజేఎస్బిబి కుమార్ లోకేష్ లోకేష్ రాలేదమ్మా ఓకే ఓకే నో ప్రాబ్లం తర్వాత ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బాయ్స్ గన్నీ బ్యాగ్ జంపింగ్ గన్నీ బ్యాగ్ జంపింగ్ తర్వాత రన్నింగ్ రేస్ రెడీగా ఉండండి గన్నీ బ్యాగ్ జంపింగ్ వరుసగా రావాలి నిఖిల్ నిఖిల్ హరీష్ బద్రి అబ్బో రైట్ హరీష్ బద్రి ఇజాజ్ అండ్ వికాస్ రెడ్డి ఓకే మన పిల్లలు ఆటల్లోనే కాదు పాటల్లోని డాన్స్లు అన్నింటిలో కూడా ముందున్నారు ఓకే రన్నింగ్ రేస్ కిషోర్ బషీర్ అరుణ్ రావాలి పెద్ద పిల్లలు కాబట్టి తొందరగా రావాలి ఎవరు రాలేదమ్మా
కిషోర్ ఎవరు బషీర్ కుమార్ మా రైట్ ఫస్ట్ సెకండ్ ఓకే ఆ అట్ జరగండి సార్ ప్లీజ్ గెట్ us there ఓకే తర్వాత హ్యాండ్ కర్చీఫ్ గర్ల్స్ విన్నర్స్ 8 మంది సాహిత్య పావని వినీత మౌనిక అనుష శ్రావణి హితేష అమృత సుభాన రావాలి అందరూ వచ్చేయాలి వరుసగా అందరికీ విన్నర్స్ ప్రైజ్లు ఓకే అందరు వరుసగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక ఫోటో తీసుకుంటాం రన్నర్స్ సిద్ధంగా ఉండండి చంద్రిక దివ్య నిహారిక భీమాబాయ్ హర్షిత సుష్మిత చిన్ని ప్రసన్న రెడీగా ఉన్నారా వెరీ గుడ్ ఓకే తీసుకోండి చప్పట్లు కొట్టండి ఎన్నిసార్లు చెప్పాలి ఓకే నెక్స్ట్ టీమ్ నెక్స్ట్ హ్యాండ్ కర్చీప్ రన్నర్స్ చంద్రిక దివ్య నిహారిక భీమాబాయ్ హర్షిత సుస్మిత చిన్ని ప్రసన్న ఓకే ఏమి వినబట్టలేదండి అస్సలు చప్పట్లు నెక్స్ట్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ రన్నింగ్ రేస్ గర్ల్స్ షకీన లక్ష్మీ ప్రసన్న శాంతిని అదే ఆటలో నిలబడండి ఓకేనా ఓకే తర్వాత సిక్స్త్ సెవెంత్ బాయ్స్ కబడ్డీ రెడీగా ఉండండి ప్రసన్న శాంతిని వరుసగా అదే ఆటలో నిలబడండి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఓకే కొట్టండి చెప్పట్లో ప్రతిసారి చెప్పాలా ఓకే కబడ్డీ బాయ్స్ విన్నర్స్ రాజా ప్రకాష్ అభిషేక్ కరుణ తేజ సాయి చంద్ర చక్రధర్ ప్రత్యూష్ ప్రయూష్ చాత్విక్ శరత్ కుమార్ ప్రసాద్ ఆనంద్ ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ ఆఫ్ కబడ్డీ కబడ్డీ ఎవ్రీబడి ప్లీజ్ క్లాప్ ఫర్ ద కబడ్డీ టీమ్ తర్వాత రన్నర్స్ సతీష్ అరుణ్ సునీల్ సిద్ధంగా ఉండండి ప్లీజ్ వెయిట్ రెహమాన్ బాలాజీ గణేష్ సుభాన్ దినేష్ అండ్ షరీఫ్ సిద్ధంగా ఉండండి సార్ ఒక నిమిషం సార్ సార్ ఒకసారి విన్నర్స్ మీరంతా ఓకే పది మంది ఇంకొకటండి ఓకే తర్వాత రన్నర్స్ సతీష్ అరుణ్ సునీల్ రెహమాన్ బాలాజీ గణేష్ సుభాన్ దినేష్ కుమార్ షరీఫ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ప్లీజ్ క్లాప్ దెమ్ తర్వాత వాలీబాల్ రెడీగా ఉండండి వాలీబాల్ పిల్లలు బాయ్స్ సిక్స్త్ సెవెంత్ బాయ్స్ సార్ 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 ఓకే నో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తీసుకోండి తర్వాత మిగతా వాళ్ళకి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే ఓకే అటు వెళ్ళిపోండి వాలీబాల్ విన్నర్ సంతోష్ ఇంకో సంతోష్ భాస్కర్ భాస్కర్ బ్రహ్మాజీ మణికంఠ సుల్తాన్ కృష్ణ గణేష్ అండ్ సందీప్ విజయ్ ఎస్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వాలీబాల్ వాలీబాల్ విన్నర్స్ అంటే వెళ్ళారు సార్ ఓకే తర్వాత రన్నర్స్ ఆ తర్వాత త్రోబాల్ గర్ల్స్ రెడీగా ఉండండి వీళ్ళ తర్వాత త్రోబాల్ గర్ల్స్ సెవెంత్ సిక్స్త్ సెవెంత్ పిల్లలు రెడీగా ఉండాలి ఓకే కంగారు పడకండి తోసుకోవద్దు ఓకే చప్పట్లు కొట్టండి చప్పట్లు ప్లీజ్ ఓకే వాలీబాల్ కదా ఓకే తర్వాత మెహర్ కృష్ణ టీం రెడీగా ఉన్నారా మెహర్ కృష్ణ కిరణ్ వినయ్ సాయి శ్రీధర్ రాజేంద్ర ప్రసాద్ కార్తీక్ ప్రణయ్ చంద్ చైతన్య రెడ్డి అండ్ సాయి ప్రసాద్ దే ఆర్ రన్నర్స్ ఇన్ వాలీబాల్ ప్లీజ్ 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 అప్లాడ్ దేర్ అచీవ్మెంట్ ప్రతి పిల్లాడు కూడా మీ పిల్లాడనే భావించండి ఆటోమేటిక్ ఎనర్జీ వస్తుంది ఎవరి పిల్లాడికి వాడు కొట్టుకుంటే ఉపయోగం లేదు ఫోటో ఫోటో తీసుకునే తోట ఆగండి అమ్మా త్రోబాల్ ఓకే ఓకే రైట్ సార్ ప్లీజ్ తర్వాత రన్నర్స్ త్రోబాల్ రన్నర్స్ గాయత్రి సంజన స్ఫూర్తి భార్గవి సుదేష్ణ లావణ్య ఆసిని నందిని ఓకే వచ్చిన వాళ్ళు చప్పట్లు కొట్టండి బాబు
వచ్చిన వాళ్ళంతా నిలబడండి. ఓకే రైట్ పేపర్ మీరు సార్ నించండి సార్. హలో సార్ ఒకసారి. తర్వాత త్రోబాల్ త్రోబాల్ అయిపోయింది కదా సార్. కోకో కోకో పిల్లలు రెడీగా ఉండండి. మాస్టర్ వస్తారు మిగిలిన ప్రైజ్లు ఎంఏఓ గారు ఇస్తారు. కోకో కోకో సిక్స్త్ విన్నర్స్ మానస శశి సుస్మిత తేజస్వి అండ్ పావని అందరూ లైన్లో నిలబడండి. ఓకే ఓకే కంగ్రాచులేషన్ ప్లీజ్. వాళ్ళు ఎంతో కష్టపడి ఆడారు నిజంగా. మీరు ఎవరు చూడలేదు కాబట్టి తెలియదు వాళ్ళు పడ్డ శ్రమ. మరి రన్నర్స్ కళ్యాణి కళ్యాణ్ సాయి యశస్విని సౌజన్య సమ్రీన్ శాంతిప్రియ భువనేశ్వరి దేవి రేమాశ్రీ దత్త ఐశ్వర్య భువనేశ్వరి రెడీగా ఉండండి. వీళ్ళంతా కోకో విన్నర్స్. తర్వాత వచ్చి రన్నర్స్ సెకండ్ ప్రైజ్ జ్యోతి గారు రెడీగా ఉండండి. ఓకే నెక్స్ట్ రన్నర్స్ వచ్చారమ్మా. పేరెంట్స్ కూడా తీయించుకోవాలంటే అభ్యంతరం వెళ్ళేది రావచ్చు. ఓకే కూడా ఓకే. అయితే మరి టైంకి రావాలి. ఓకే ఎయిత్ అండ్ టెన్త్ గర్ల్స్ తర్వాత త్రోబాల్ త్రోబాల్ అమ్మ సారీ రన్నర్స్ రన్నర్స్ టీమ్ శాంతిప్రియ భువనేశ్వరి దేవి రీమా శ్రీదత్త ఐశ్వర్య భువనేశ్వరి తర్వాత త్రోబాల్ పిల్లలు రావాలి. త్రోబాల్ త్రోబాల్ హారిక టీమ్ అందరూ ఉత్సాహం జీవించాలి. చప్పట్లు కొడితే తొందరగా అయిపోతుంది కదా. త్రోబాల్ పిల్లలు రెండమ్మా హారిక లలిత శ్రీదేవి ఉమాశ్రీదేవి తన్మయి సౌజన్య నితీష ఆసిఫ బిందు శ్రావణి అందరూ. ఓకే వాళ్ళు ఎవరిని గుర్తుపట్టలేవు ఇప్పుడు ఎందుకంటే అందరూ గెటప్లో ఉన్నారు వాళ్ళ మేకప్లో. పేరెంట్స్ కూడా బస్సు గుర్తుపట్టలేకపోవచ్చు. ఓకే నెక్స్ట్ రన్నర్స్ అష్రఫ్ పోలీస్ టీమ్ రెడీగా ఉన్నారండి. హలో రండి ఫోటో తీసుకోవాలండి. ఓకే ఒకసారి చప్పట్లు వినబట్టలేదు అసలు. తర్వాత బాయ్స్ కబడ్డీ సిద్ధంగా ఉండండి. తర్వాత విన్నర్స్ తర్వాత రన్నర్స్ అమ్మ రన్నర్స్ అష్రఫ్ పోలీస్. ఓకే అష్రఫుని సార్ శ్రావణి ప్రియాంజలి అఖిల సింధు శ్రావ్య వీర రాఘవ సరిత హసీనా అండ్ అనూష. ఓకే చప్పట్లు చప్పట్లు వినబట్టలా. తర్వాత బాయ్స్ రెడీగా ఉండాలి. విన్నర్స్ రన్నర్స్ కూడా యాకూబ్ అలీ జాన్ బాబు పృథ్వీరాజు సూర్య స్వామి ప్రవీణ్ కుమార్ అవినాష్ వెంకట్ చంద్ర రవిచంద్ర పవన్ కుమార్ గంగాధర్ దేవిశ్రీ పవన్. ఓకే కబడ్డీ ప్లీజ్ క్లాప్ ప్లీజ్ క్లాప్. చప్పట్లు కొట్టండి అరవద్దు అరిస్తే బాగుండదు. చప్పట్లు కొడితేనే బాగుంటుంది. లెట్ యువర్ హ్యాండ్స్ డూ ద టాకింగ్. తర్వాత రన్నర్స్ ఆ తర్వాత ఓకే మనకి వివేకానంద రన్నర్ ఓకే చెప్తే చెప్పండి. ఓకే తర్వాత వివేకానంద ఎలక్యూషన్ ఎంచుకున్న పిల్లలు రండి. శాంతిప్రియ మానస నిత్యాశ్రీ హిమబిందు వాళ్ళు రెడీగా ఉండండి. కబడ్డీ రన్నర్స్ వచ్చారమ్మా. స్వామి ఓకే స్వామి సాయికృష్ణ అనిల్ కుమార్ మహేష్ కుమార్ రాజేష్ జావేద్ తరుణ్ శ్రీరామ్ సునీల్ వెంకటేష్ కాశీ వీరేంద్ర. వెరీ గుడ్ చప్పట్లు వినబట్ల. ఓకే వివేకానంద ఎలక్యూషన్ లో జూనియర్స్ నలుగురు సిద్ధంగా ఉండండి. ఎందుకు రండి శాంతిప్రియ మానస జూనియర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ అలాగే సీనియర్స్ లో నిత్యశ్రీ హిమబిందు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్. వీళ్ళు వివేకానంద 150వ ఆగమాగు ఫోటో 150వ దినోత్సవం సందర్భంగా జన్మదిన సందర్భంగా చేసిన కార్యక్రమంలో వీళ్ళు గెలుచుకున్నారు ఈ ప్రైజెస్ని. ఓకే తర్వాత 8th, 9th, 10th బాయ్స్ సారీ గర్ల్స్ కోకో రుచిత లక్ష్మీ ప్రసన్న మాధురి సత్యశ్రీ రావాలి తొందరగా. తర్వాత రన్నర్స్ కూడా రన్నర్స్
నిషాద్, లక్ష్మీప్రియ, శ్రావణి, మీనాక్షి, పావని, అనూష, లీల కళ్యాణి, మౌనిష, మౌనిక, రమ్య, శ్రీదివ్య, పద్మావతి, విజయలక్ష్మి వాళ్ళు కూడా సిద్ధంగా ఉండండి. రన్నర్స్ ఎదరించండి సార్. రావాలి రావాలి. ఓకే రెడీ. తర్వాత వాలీబాల్ బాయ్స్ రెడీగా ఉండండి అమ్మా. బాయ్స్ వాలీబాల్ చప్పట్లయితే ఏమీ వినబట్టలేదు అసలు. తర్వాత ఖోఖో తర్వాత ఖోఖో రన్నర్స్ వచ్చారమ్మా. నిషాద్ అండ్ టీమ్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నిషాద్ అండ్ టీమ్ ఓకే వెయిట్ వెయిట్ ఫర్ ద ఫోటో. ఓకే వాలీబాల్ పిల్లలు వచ్చేయండి అమ్మా పైకి. వాలీబాల్ రెడీగా ఉండాలి. ఉన్నారా పైన? అక్కడ రెడీగా ఉండండి. ఓకే వీళ్ళంతా కూడా ఖోఖోలో రన్నర్స్గా వచ్చారు. మరి చప్పట్లు కూడా కొట్టండి. తర్వాత వాలీబాల్ విన్నర్స్ శ్రీహరి, పార్థసారథి, యశ్వంత్, సుబ్రహ్మణ్యం, దుర్గాప్రసాద్, సాయి తేజ, సోమశేఖర్ అండ్ మనోజ్ చప్పట్లు కొట్టండి అరుపులతో. తర్వాత రన్నర్స్ కూడా సిద్ధంగా ఉండండి. ఫ్రాన్సిస్ అండ్ టీమ్ సాయి, చంద్రశేఖర్, మణికంఠ, రవిచంద్ర, నజీం, పవన్, శ్రీనివాస్. మరొక 10 నిమిషాల్లో మొట్టమొదటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. వెల్కమ్ సాంగ్ వాళ్ళు రెడీగా ఉండండి. వెల్కమ్ సాంగ్ పిల్లలు సిద్ధంగా ఉండండి. ఓకే ఓకే వీళ్ళంతా కూడా కబడ్డీ వాలీబాల్ విన్నర్స్. ఓకే వాలీబాల్ అమ్మా. ఓకే రన్నర్స్ రన్నర్స్ వెళ్ళాలి. ఫ్రాన్సిస్ అండ్ టీమ్ ఫ్రాన్సిస్ సాయి, చంద్రశేఖర్, మణికంఠ, ముస్తాక్, రవిచంద్ర, నజీం అండ్ పవన్, శ్రీనివాస్. తర్వాత షటిల్ పిల్లలు సిద్ధంగా ఉండండి. షటిల్ 8th, 9th, 10th బాయ్స్ అండ్ గర్ల్స్. ఆ తర్వాత చిట్ట చివరిగా క్రికెట్ ఇంటర్మీడియట్ క్రికెట్ పిల్లలు రెడీగా ఉండండి. 8th, 9th, 10th బాయ్స్. తర్వాత షటిల్ పిల్లలు వచ్చారమ్మా. బాయ్స్ అండ్ గర్ల్స్ షటిల్ సౌజన్య, అశ్రఫ్, ఉన్నీస, హిమబిందు కావాలి. బాయ్స్ అరవింద్ రెడ్డి, స్వామి, ప్రసన్న కుమార్, జేజబాబు ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే ఓకే ఏమండి ఆడియో కనపట్టలేదా? ఓకే తర్వాత ఓకే షటిల్ అరవింద్ రెడ్డి, స్వామి, ప్రసన్న కుమార్, జేజిబాబు ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఏమా ఉండిపోయావా? స్వామిని ఇంట్లో రాలేదే. రెడ్డి, స్వామి, ప్రసన్న కుమార్, జేజిబాబు ఇంటర్మీడియట్ క్రికెట్ ఎవరన్నా ప్రైజ్లు తీసుకున్న పిల్లలు ఉంటే దయచేసి ఇక్కడ నిలబడండి మాకు చెప్తే. క్రికెట్ పిల్లలు వచ్చేయండి. ఇంటర్మీడియట్ పిల్లలు రెడీగా ఉండండి. క్రికెట్ డిక్షనరీస్ ఓకే 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 వారందరికీ డిక్షనరీలు ప్రైజ్గా ఇవ్వడం జరుగుతుంది. రైట్. అలాగే ఇందాక మిస్ అయిన పిల్లలు ఒకసారి రండి. వాళ్ళ ఈవెంట్ ఏంటో చెప్తే ఎల్కేజీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా మిస్ అయిన వాళ్ళు? ఎల్కేజీ, యూకేజీ టీచర్స్ ఒకసారి వాళ్ళు కూడా రండి. అలాగే కరాటేలో బ్రహ్మాజీ అండ్ మెహర్ వీళ్ళిద్దరికీ రెడ్ బెల్ట్ రావడం జరిగింది. రెడ్ సీనియర్ బెల్ట్ అంటే ఇంచుమించు బ్లాక్ బెల్ట్ దగ్గర అనమాట. వాళ్ళు సిద్ధంగా ఉంటే వాళ్ళకు కూడా కరాటే మాస్టర్ ఎక్కడున్నారు? కరాటే మాస్టర్ వేదిక మీదకి రావాలి. ఉన్నారు కదా? ఓకే మిగతా పిల్లలు ఎవరున్నారు వచ్చేయండి అమ్మా రండి దయచేసి. ఏ క్లాస్ అమ్మా పేరేంటి? ఎల్కేజీ ప్రణీత్. సెకండ్ ప్రైజ్ రన్నింగ్ రేస్, రన్నింగ్ రేస్ సెకండ్ ప్రైజ్. వాసవి అనండి. సాయి ఎల్కేజీ రన్నింగ్ రేస్ థర్డ్ ప్రైజ్. సాయి శ్రీకాంత్, సాయి శ్రీకాంత్ థర్డ్ క్లాస్. లోకేష్ ఓకే ఫోర్త్ ప్రైజ్ బాల్ బాస్కెట్. తర్వాత గణేష్ 7th క్లాస్ రన్నర్ కబడ్డీ. నువ్వమ్మా
ఫోర్త్ క్లాస్ సతీష్ ఎట్లా అమ్మ నీకు సతీష్ పేరు లేదా ఫోర్త్ క్లాస్ లేదు బ్రహ్మాజీ ఎవరమ్మ వీళ్ళు కరాటేలో రీసెంట్గానే నిన్నే సర్టిఫికెట్లు రావడం జరిగింది బ్లాక్ బెల్ట్కి ఒక ఆమడ జస్ట్ ఒక అంగుళం దూరంలో ఉన్నారు వీళ్ళు బ్లాక్ బెల్ట్ త్వరలో బ్లాక్ బెల్ట్ కూడా సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇదేంటండి వాలీబాల్ కన్సలేషన్ ప్రైజ్ వరప్రసాదం టీం ఓకే ఓకే నాన్న కన్సలేషన్ ఓకే మళ్ళీ పెట్టి కుర్చీలు ఎవరు కూడా ముందు వేసుకోవద్దు వెనక్కి వెళ్ళిపోండి నేను ముందే చెప్పాను ముందు కూర్చోవాలంటే ముందు ముందుగా రావాలి ఆ ముందు లైన్ ఖాళీ చేసేయండి వెనక్కి వెళ్ళిపోండి ఇంకా ఓకే ఇంకేంటమ్మా సిక్స్త్ కోకో విన్నర్స్ కూడా తీయండి అయిపోయింది ప్రైజెస్ అయిపోయినాయి కాస్త ఒక్కసారి చివరిగానే కొట్టండి చప్పట్లో ఓకే రైట్ Sir. So with that we come to the end of prize distribution. So once again, under the galpi, grand ga ok ka heroes manke, mukhya atithi ga, ee karyakrama manke, papu aina chala adavadiga kashtapadi, kakinada nunchi man karyakramam kosam mukhyamaina parunnappudiki kuda vacheyadam jarigindi. Varu variki ok maa tarpuna chinna jnapika istunna. Laughing Buddha. మరో అతిథి అనే కంటే కూడా ఆయన అతిథి కాదు మా ఆత్మీయులు మన అన్నపూర్ణ పరివారంలో ఆయన ఒక భాగం సో వారికి కూడా ఒక చిన్ని జ్ఞాపిక నిజానికి ఈ బొమ్మలకి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది లాఫింగ్ బుద్ధ ఉంటాయని చెప్పి మరి వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మళ్ళీ మన రజక వార్షికోత్సవం రజత వార్షికోత్సవానికి కూడా ఆయన రావాలి 25 సంవత్సరాల తర్వాత నా ఆకాంక్ష అది అలాగే ఎంఈఓ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు
సరి సెలబ్రేషన్స్ సర్లే సర్లే నీ స్టైల్లో నువ్వు చెప్పావు ఇప్పుడు నా స్టైల్లో నేను మీ అందరికీ స్వాగతం చెప్పబోతున్నాను స్వాగతం సుస్వాగతం మా అన్నపూర్ణ పాఠశాల పదవ వార్షికోత్సవ వేడుకలకు మీరందరూ విచ్చేసిన సందర్భంగా మా స్వాగత సమాంజలి అవును ఇక్కడ చాలామంది వచ్చారు కదా ఇంకా వెల్కమ్ చెప్పలేదేంటి సర్లే కానీ నేను ఇప్పుడు వీళ్ళందరినీ ఇంప్రెస్ చేయడానికి ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను నువ్వా కవిత ఏ అంత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు చెప్పు నువ్వు కూడా నువ్వు నవ్వుతూ చెప్పట్లేదు చెప్పు సరే ఏమవుతున్నాయి మన మానవతా విలువలు ఏమవుతున్నాయి అదేంటి అలా అడుగుతున్నా నిన్న నువ్వు పరిగెట్టి కింద పడిపోతే నవ్వింది నేనే కదా ఎంకరేజ్ చేసింది నేనే కదా క్లాప్స్ కొట్టింది కూడా నేనే మళ్ళీ మానవతా విలువలు అంటావేంటి దీన్ని మానవతా విలువలు అంటారా అవును ఏమవుతున్నాయి మన సాంప్రదాయాలు ఏమవుతున్నాయి ప్రసన్న నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి కవితలు చెప్పినా పొరపాటు చేయకు మా అమ్మగారు అందంగా పలికిన వేసుకోమంటే నేను సాంప్రదాయంగా జీన్స్ వేసుకుని వచ్చాను దీనికంట సాంప్రదాయం ఉంటుందా మీకు సాంప్రదాయాల గురించి చాలా బాగా తెలుసు కదా నాకు ఇప్పుడే తెలిసింది సరే నెక్స్ట్ ఏంటంటే ఏమవుతున్నాయి సహాయ సహకారాలు ఏమవుతున్నాయి ప్రసన్న నేను ఎగ్జామినేషన్లో ఆన్సర్ షీట్ చూపించింది నేనే కదా అబ్బాయి పరుగు మొత్తం తీసుకోవాలి చాలే విని వాళ్ళు ఉంటే ఎన్నైనా చెప్తావు కానీ ఇంతకి మనం ఎక్కడికి వచ్చాం ఇక్కడికే వచ్చాం ఎక్కడికి అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో మండపేట పట్టణంలో ఒక మంచి విద్యాసంస్థగా పేర్కొన్న అన్నపూర్ణ పాఠశాల కార్యక్రమాలు చూడడానికి వచ్చాం మరి ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే మరి అందరికీ చాలా మంది వచ్చారు వీళ్ళందరికీ వెల్కమ్ చెప్పాలి కదా అవును మరి ఇక్కడ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మన రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్ గారికి అలాగే మన పేరెంట్స్కి అలాగే ఎంతో ఇష్టపడి మన చిన్నారుల పెర్ఫార్మెన్స్ కారణమైన మన టీచర్స్కి వెల్కమ్ చెప్పడానికి ఎవరు వస్తున్నారో తెలుసా అయ్యో నాకు తెలియదే అది కూడా తెలియదు మన థర్డ్ ఫోర్త్ గర్ల్స్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ థర్డ్ ఫోర్త్ గర్ల్స్ मन में आदर भावली
డౌన్ చేయండి మా డౌన్ చేయ ఫోటో తీసుకోవాలి నాకు తెలిసి మా పిల్లలు ఇచ్చిన స్వాగతం మీరు అక్కడ పొంది ఉండరు వారి చిన్న చిన్న పిల్లలు సార్ సార్ మరి పక్కన నిలబడకండి దయచేసి వెనక్కి వెళ్ళండి ఇది బ్లాక్ చేయొద్దు ఇక్కడ దయచేసి పేరెంట్స్ అంతా కూడా వెనక్కి వెళ్ళి చూడండి అక్కడ చక్కగా కనిపిస్తుంది సైన్ అంటే కూడా అక్కడ ఇటువైపు అందరూ కూడా ప్లీజ్ ఓకే రెడీగా ఉన్నారమ్మా దయచేసి వెనక్కి వెళ్ళండి వెనకాల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా ఓకే